ఓ నమో మహానందీశ్వరాయ నమః. మహానంది క్షేత్రంలో నిన్నటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. మొదటి రోజునే భక్తులకు అంజనాకి మించి స్వామివారిని కామాక్షి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులకు అన్ని వస్తువులు కల్పించడం జరిగింది. ముఖ్యంగా వివిధ క్యూ లైన్లు వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేటట్టు వాలంటీర్ల ద్వారా క్యూ లైన్లో ఉన్న భక్తులకు మజ్జిగను మంచినీటి వస్తువుని బిస్కెట్స్ను కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి మహానంది క్షేత్రంలో ఉత్సవాలకు పార్కింగ్ సదుపాయం లేక మహానంది క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో భక్తులకు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించి మా ప్రీతమ ఎమ్మెల్యే గారి సహాయ సహకారములతో మహానంది క్షేత్రానికి అతి దగ్గరగా 1/2 కిలోమీటర్ లోపలే 10 ఎకరాల స్థలంలో ఈ సంవత్సరము పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎటువంటి పార్కింగ్ పాస్ లేకోకుండా మహానంది క్షేత్రానికి వచ్చేసి కామాక్షి సైత మహానందీశ్వర స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలు విభిన్నంగా ప్రవేశపెట్టడం జరిగింది. తప్పిడగుండ్లు, చెక్కభజన కార్యక్రమాలు, కోలాటము, డ్రామాలు ఈ 3 రోజులు వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి ప్రవేశపెట్టాము. అన్నదాన విత్తన కార్యక్రమం వివిధ కుల సంఘాల ద్వారా ఇక్కడ మహానంది క్షేత్రంలో ప్రతి భక్తునికి వచ్చేటట్టు చేస్తున్నాము. శ్రీధ కమిషనర్ ఆదేశాల ప్రకారం మహానంది క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తునికి మహానంది క్షేత్రమున ఈ 3 రోజులు తప్పనిసరిగా ఉచిత ప్రసాదం కూడా ఈ సంవత్సరం అందజేయబడుతుంది. కాబట్టి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలు వాళ్ళకి వసతులు కల్పించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా రేపు ఎల్లుండి కనీసం 1,40,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాము. వారికి లడ్డు ప్రసాదము సుమారుగా 1,50,000 కూడా తయారు చేయించడం జరిగింది. అదేవిధంగా శివునికి ఇష్టమైన రుద్రాక్షను కూడా ఉచితంగా ఈ సంవత్సరం ఇవ్వబడుతున్నాము. కాబట్టి భక్తులు మహానంది క్షేత్రానికి ఈ 3 రోజులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఓ నమో మహానందీశ్వరాయ నమః.